వెల్కమ్ టుచిత్రసీమా ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ నేను మీ కృష్ణవేణి తెర మీద ఒక అందమైన సినిమా మనల్ని అందరినీ అలరించాలి అంటే తెర వెనుక ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్లో కూడా అందరూ కష్టపడి పనిచేయాల్సిందే అయితే ముఖ్యంగా తెర మీద నటుల నటనకి వాళ్ళ గొంతులకి వాళ్ళ డైలాగ్స్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది తెర మీద కనిపించే యాక్టర్స్ అందరికీ మనం అభిమానులం అవుతాం వాళ్ళు కనిపిస్తారు కరెక్టే కానీ తెర వెనుక ఆ కనిపించే నటులకు వినిపించే గొంతులేవి ఆ డబ్బింగ్ చెప్పే వ్యక్తులు ఎవరనేది మాత్రం చాలామందికి తెలియదు సినిమా సక్సెస్లో ప్రధాన భూమిక పోషించే డబ్బింగ్ ఆర్టిస్ట్ని కూడా చిత్ర సినిమా ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్లో భాగంగా మీకు పరిచయం చేస్తూ వస్తున్నాము అదే క్రమంలో అద్భుతమైన చాలా ఫేమస్ హీరోలకి విలన్స్కి యాక్టర్స్కి గొంతునిచ్చినటువంటి శంకర్ గారు ఈరోజు మనతో పాటు గెస్ట్గా ఉన్నారు ఇంకా ఆలస్యం చేయకుండా ఆయనతో మాట్లాడేద్దాం నమస్తే శంకర్ గారు నమస్కారం అండి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాదాపు తొమ్మిది వందల సినిమాలకి డబ్బింగ్ చెప్పి నిజంగా తెర వెనకే ఉంటారు చాలామంది అంటే డబ్బింగ్ ఆర్టిస్టులు అలాంటి మిమ్మల్ని ఈరోజు మా దూరదర్శన్ వేదిక మీద మా ప్రేక్షకులందరికీ పరిచయం చేయడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నా ఇది నా అదృష్టంగా భావిస్తున్నానండి అంటే దూరదర్శన్ లాంటి ఒక గొప్ప వేదికలో నేను ఇంటర్వ్యూ ఇవ్వటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను ముందుగా దూరదర్శన్ దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు కొన్ని అంటే బాంటు డబ్బింగ్ అన్నట్టుగా ఉంటాయి గొంతులు రవిశంకర్ గారు కానివ్వండి గారు కానివ్వండి మీరు కానివ్వండి అంత బేస్ చాలా మంది ట్రై చేస్తుంటారు మా గొంతు బేస్ అవ్వాలని ముఖ్యంగా మగవాళ్ళకి బేస్ వాయిస్ అంటే అదొక పిచ్ అని చెప్పొచ్చు మీ గొంతు ముందు నుంచి ఇదా లేదా కొంచెం రాగా ఉన్న వాయిస్ని మీరు సానబెట్టుకున్నారా ఇది బై బర్త్ వచ్చిన గొంతేనండి నేను దీన్ని ప్రత్యేకంగా సానబెట్టింది ఏం లేదు అంటే కొంత వర్క్స్ చేస్తూ అలా మనల్ని మనం మలుచుకున్న క్రమంలో ఏమైనా బెటర్ అయిందేమో తెలియదు కానీ బేస్గా అంటే రాగా అంటే ముడి సరుకు ఉంది ముందు నుంచే వర్కులు చేస్తూ చేస్తూ దానికి కాస్త పాలిష్ అయ్యిందని చెప్పొచ్చేమో ఇది నేను చేసింది కాదు వర్క్ ఎవరైతే తీసుకుంటున్నారో వర్క్ మనతో చేయించుకుంటున్న వాళ్ళు పాలిష్ చేసింది మనం చేసింది తక్కువ ఉంది వాళ్ళు మనల్ని మలిచింది ఎక్కువ ఉంది మిమ్మల్ని అస్సలు డబ్బింగ్ అనేది చాలా రేర్గా ఎంచుకునే ఒక ప్రొఫెషన్ అంటే యాక్టర్ అయిపోవాలి తెర మీద కనిపించాలి చాలా చాలామంది కోరుకుంటారు కాస్త ఒడ్డు పొడుగు ఉండగానే అయితే హీరో లేదా విలన్ అవుదామనే వస్తారు మీరు ఇంత డిఫరెంట్గా ఎంచుకునే ముందు మీరు సైరా కేజీఎఫ్ కార్తికేయ సీతారామం సలారు అసలు బ్లాక్ బస్టర్ మూవీ రీసెంట్ హిట్స్ మొదలు పెడితే ఎప్పటి నుంచో అనేక సినిమాలకు చాలా ఫేమస్ యాక్టర్స్కి డబ్బింగ్ ఇచ్చారు ఈ ప్రయాణంలోకి వెళ్లే ముందు అమితాబ్ గారి సైరా నుంచి ఒక్క డైలాగ్తో మనం కార్యక్రమాన్ని ఫుల్ ఫ్లెజ్డ్గా స్టార్ట్ చేసేద్దాం తప్పకుండా అండి అంటే అమితాబ్ బచ్చన్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు ఆయన ఫేస్కి ఎంత వాల్యూ ఉందో ఆయన వాయిస్కి కూడా అంతే వాల్యూ ఉంది అంటే ఒక సపరేట్ ఐడెంటిటీ ఉంది ఆయన ఊరికే స్క్రీన్ మీద ఆయన ఫేస్ని అలా పెట్టేస్తే చాలు అలా నిమిషాల పాటు చూస్తూ ఉండిపోతాం టైం తెలియకుండా అలాగే ఆయన వాయిస్కి కూడా అంతే ఉంది అలాంటి గొప్ప వ్యక్తికి డబ్బింగ్ చెప్పే అవకాశం రావటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను నేను రీసెంట్గా కూడా ఒక మూవీలో చెప్పడం జరిగింది సైరా నుంచి నేను ఫస్ట్ టైం ఆయనకి చెప్పడం జరిగింది నరసింహారెడ్డి సామాన్యుడు కాడు అతను ఒక కారణ జన్ముడు అతను ఎవ్వరు ఇలా ఉంటుంది మీరు ఆ విలన్ అనగానే ఒక బేస్ అది ఈజీగా అర్థమవుతుంది బేస్తో పాటు ఒక షాడోలాగా కంటిన్యూ అయ్యే ఒక జీరా అంటారా దాన్ని ఏమంటారో కానీ అది చాలా రేర్ అండి మనకు తెలుగులో ఉన్న టాప్ మోస్ట్ ఇద్దరు ముగ్గురులో మీరు ఒకరు అని చెప్పొచ్చు చాలా సగర్వంగా చెప్పొచ్చు చాలా పెద్ద మాట ఇది చాలా మంది ఉన్నారండి కాకపోతే కనిపించకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు లేకపోతే జనాల దృష్టిలో పడని వాళ్ళు ఉన్నారు మీరు డబ్బింగ్ ఎందుకు ఎంచుకున్నారండి ఇది చాలా రేరెస్ట్ ప్రొఫెషన్లో డబ్బింగ్ ఆర్టిస్టులు వన్ టూ పర్సెంట్ ఉంటారు కదా మనకు రేషియో కూడా ఎందుకు ఎంచుకున్నారు ఒక రకంగా యాక్సిడెంటల్ గా జరిగిందనే చెప్పాలండి డబ్బింగ్ ఎంచుకోవడం అనేది అంటే ఒక రకంగా బాత్రూమ్ సింగర్ కైండ్ ఆఫ్ సింగర్ని నేను ఒక ప్రయత్నం జరిగింది సింగింగ్ వైపు ఆ తర్వాత అర్లీ మ్యారేజ్ పిల్లలు దీంతో ఇంకా జీవిత పోరాటంలో భాగంగా సింగింగ్ అనే దాన్ని పక్కన పెట్టేసి ఇంకా జాబ్స్ చేయటం చేయాల్సి వచ్చింది నేను ఎంబీఏ చేశాను మార్కెటింగ్ దానికి రిలవెంట్ జాబ్స్ చేస్తూ వచ్చాను బ్యాంకింగ్ ఇండస్ట్రీలో కానివ్వండి లేదా ఇన్సూరెన్స్లో కానివ్వండి ట్రైనర్గా ఇలా ఆ ప్రొఫెషన్లో ఉన్నాను ఒక ఆర్టికల్ నా లైఫ్ను మార్చిందండి నాకు ఎక్కడో లైక్ నేను అంటే దీని మూలాలు ఎక్కడో ఉన్నాయి దీని కనెక్షన్ ఎక్కడో ఉంది నేను మన ఈటీవీలో ఒక కార్యక్రమం వచ్చేది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి సంబంధించి అసలు ఎలా పని చేస్తారు ఆ పనితీరు ఎలా ఉంటుంది ఎడిటింగ్ అయితే ఎడిటింగ్ ఎలా చేస్తారు ఎలాంటి రష్ ఎలా వస్తుంది దాన్ని ఫైనల్ వర్షన్ కింద ఎలా మారుస్తారు ఈ ప్రాసెస్ అంతా చూపించేవాళ్ళు అలా దూరదర్శన్లో డబ్బింగ్ క్రాఫ్ట్కి సంబంధించిన ప్రోగ్రామ్ని అంటే వీక్లీ వన్స్ వచ్చేది సండే ఆర్ సాటర్డే నాకు సరిగ్గా గుర్తులేదు అందులో డబ్బింగ్ది నేను అనుకోకుండా యాదృచ్ఛికంగా నేను ఐఎమ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఒక కార్యక్రమం చూశాను నాకు ఇంకా గుర్తుంది సాయి కుమార్ గారు డబ్బింగ్ చేసిందే చూపించారు ఒకటి అంటే డబ్బింగ్ ఎలా జరుగుతుంది అనే ప్రక్రియ చూపించే భాగం అందులో భాగంగా సాయి కుమార్ గారు చెప్పింది అక్కమగుడు సినిమాలోది ఒక చిన్న క్లిప్ అనమాట ఆయన సూట్లో ఉండి హెడ్ఫోన్ వేసుకొని ఏ మీ అక్కేది ఎక్కడికి వెళ్ళింది అని వాళ్ళ మరదలను అడుగుతూ ఉంటాడు అది నేను ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు చూస్తుంటాను నాకు అది ఎక్కడో లీలగా ఉంది ప్లస్ కాలేజ్ డేస్లో నేను మార్కెటింగ్ చేసినప్పుడు ట్రైనింగ్ చేసేటప్పుడు వీళ్ళందరి ఫీడ్బ్యాక్ కూడా నీ వాయిస్ బాగుంటుంది నువ్వు మాట్లాడుతుంటే అదే పనిగా వినాలనిపిస్తూ ఉంటుంది నీ అంటే నీ వాయిస్లో ఒక అటెన్షన్ గ్రాబింగ్ ఉంది ఇలాంటి ఫీడ్బ్యాక్ ఉంది నేను ఎందుకు డబ్బింగ్ ఆర్టిస్ట్గా మారకూడదు అనే ఒక ఆలోచన ఆ ప్రయత్నంలోనే ఉన్నాను ఒక ఆర్టికల్ అనమాట ఈనాడు పేపర్లో పడిన ఒక ఆర్టికల్ నగరంలో ఈనాడు ఏముంటుంది అందులో అంటే పలానా ఆర్ట్ గ్యాలరీ గ్యాలరీలో ఈరోజు పలానా వ్యక్తి గీసిన బొమ్మల ప్రదర్శన ఉంది గాన సభలో ఇది జరుగుతోంది పలానా వాళ్ళకి సన్మానం లేదా ఈ కార్యక్రమం మీద చర్చ అలాంటిది అందులో డబ్బింగ్ సినిమాల్లో డబ్బింగ్ ఆవశ్యకత అనే అంశం మీద వంశీ ఆర్ట్స్ వాళ్ళు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ప్లస్ డబ్బింగ్ రంగంలో అప్పటికి లబ్ధ ప్రతిష్ఠులైన వాళ్ళకి సన్మానం కూడా చేస్తున్నారు అనేది అందులో కంటెంట్ అది చూశాను అది చూసి ఎలాగూ ఖాళీగానే ఉన్నాను ప్రయత్నాల్లో ఉన్నాను ఏం చేద్దామో అనే ప్రయత్నం డైలమాలో ఉన్నాను కదా డబ్బింగ్ అనేది ఎక్కడో చిగురించింది నా మనసులో వెళ్ళాను ఆ కార్యక్రమానికి వెళ్ళాను అందరిలాగే ప్రేక్షకుల్లో కూర్చున్నాను గొప్ప గొప్ప వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు వేదిక మీద రాజు గారు ఉన్నారు అప్పటికి హీరోయిన్స్కి చెప్తూ బాగా రైజింగ్లో ఉన్న హరిత అనే యొక్క అమ్మాయి డబ్బింగ్ ఆర్టిస్ట్ తనుంది ఆ రంగానికి సంబంధించిన ఇన్ఛార్జెస్ ఉంటారు వాళ్ళు ఉన్నారు నాకు నాకెవరూ తెలియదు రాజుగారితో సహా ఎవరూ తెలియదు అందరూ మాట్లాడుతున్నారు వాళ్ళ వాయిస్లు వింటున్నాను వాళ్ళు చెప్పే విషయాలు వింటున్నాను తర్వాత మరి అది ఒక రకంగా భగవంతుడు చేసిన అవకాశం లాంటిది వాళ్ళు జనరల్గా వాళ్ళ సభ కండక్ట్ చేస్తున్నప్పుడు ఆడియన్స్ని అడగటం అనేది ఉండదు అసలు చాలా రేరండి వాళ్ళు మైక్ ఇచ్చి ఆడియన్స్లోంచి ఎవరైనా ఏదైనా అడగాలనుకుంటున్నారా అని అడగడం జరిగింది ఒకరు ఇద్దరు అడిగారు నేను హ్యాండ్ రైస్ చేసి అడిగాను సార్ ఈ రంగాన్ని వృత్తిగా ఎంచుకోవచ్చా తప్పకుండా ఎంచుకోవచ్చు ఇదిగో వీళ్ళే ఎగ్జాంపుల్ ఆర్సీఎం రాజు గారి ఎగ్జాంపుల్ అని చెప్పడం జరిగింది నా రెండో క్వశ్చన్ ఏంటంటే అసలు ఇందులోకి రావాలంటే అర్హతలు ఏంటి ఏం అర్హతలు ఉండాలి మంచి వాయిస్ ఉండాలి వినదగిన వాయిస్ ఉండాలి వినబుల్ వినబుల్గా ఉండాలి ఆడిబుల్గా ఉండాలి మంచి భాష ఉండాలి ఉచ్చారణ అది బాగుండాలి అని ఇంతే అక్కడే నేను ఫిక్స్ అయ్యాను అంటే నేను ఫిక్స్ అవ్వడం కాదు నాకంటే ముందు భగవంతుడు ఫిక్స్ అయ్యాను ఈ రంగంలోకి నన్ను తీసుకురావాలని అదొక అవకాశం అన్నమాట ఒక రూట్ అలా రాజుగారి దగ్గరికి వెళ్ళటం ఆయన వేదిక దిగి వచ్చిన తర్వాత ఆయన అక్కడ రెండు మూడు పర్ఫార్మెన్సెస్ చేశారు ఆయన్ని కలవటం ఆయన ఫస్ట్ మీటింగ్లోనే మాట్లాడగానే నీ వాయిస్ వాయిస్ మా అని అనటం నేను పరిచయం చేసుకున్నాను సార్ నా పేరు ఇలా శంకర్ అండి నేను బ్యాంకింగ్ వైపు వర్క్ చేస్తున్నాను అని అనగానే ఆయన చాలా సాధారణంగా అంటే చాలా వమ్ వమ్ రిసీవింగ్ అనమాట చాలా ప్రేమగా రిసీవ్ చేసుకొని పరిచయం లేని వ్యక్తితో కూడా చాలా బాగా మాట్లాడతారు ఆయన దగ్గర ఉన్న చాలా గొప్ప క్వాలిటీ అసలు ముఖ పరిచయం అక్కర్లేదు అంతకుముందు కలిసి ఉండని అక్కర్లేదు కానీ ఫస్ట్ టైం మీట్ అయినా కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలాగా మాట్లాడతారు రాజుగారు పైగా ప్రశంసించడం నీ వాయిస్ చాలా బాగుంది మా అని ఆయన ఆల్ ఆల్రెడీ ప్రూవ్డ్ ఆర్టిస్ట్ అంటే హైదరాబాద్కి ఒక స్టార్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అండి అప్పటికీ ఆయన ఆయన అంత బాగా రిసీవ్ చేసుకోవడం ఆయన దగ్గర నుంచి నా నంబర్ తీసుకోవటం ఇంకా తర్వాత రెగ్యులర్గా ఆయనతో మాట్లాడుతూ ఉండడం బాగున్నారా సార్ ఏం చేస్తున్నారు ఏ మూవీ చెప్పారు రీసెంట్గా ఏ క్యారెక్టర్ చెప్పారని కనుక్కోవడం ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను వెళ్ళి చూడటం చూసి నాకు తోచింది ఏదో బాగుంది సార్ అద్భుతంగా చెప్పారని అంటే నేను సలహాలు చెప్పడం కాదు కానీ ఫీడ్బ్యాక్ లాగా అనుకోవచ్చు ఒక రకంగా బాగుంది సార్ చాలా బాగా ఉంది మీ వాయిస్ అని ఒక సందర్భంలో ఏంటి శంకర్ అంటే నీ నువ్వు ఏంటి అంటే నేను ఇటువైపు వద్దాం అనుకుంటున్నాను సార్ అని వన్ ఫైవ్ డే ఇంకా భగవంతుడు డిసైడ్ చేశాడు అక్కడ నుంచి నా అడుగులు ఇటువైపు రావాలని ఆయన ఆయన ద్వారానే ఒక వ్యక్తి ఈ ఈ వేదిక ద్వారా నేను ఆ వ్యక్తికి థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటే నా జీవితం ఇప్పుడు ఈ ట్రావెల్ మొత్తంలో ఒకటి ఈ ప్రయాణం మొత్తంలో చాలామంది పరోక్షంగా ప్రత్యక్షంగా చాలామంది సహాయం చేస్తేనే నేను ఇంత దూరం వచ్చానండి అందులో ముఖ్యంగా రాజుగారు ఆయన ఒక వ్యక్తికి అక్కడికక్కడే ఫోన్ చేసి కస్తూరి శ్రీనివాస్ గారని ఆయనకి ఫోన్ చేసి కస్తూరి ఒక మంచి వాయిస్ ఉంది శంకర్ అతని పేరు నేను అతన్ని మీ దగ్గరికి పంపిస్తున్నాను లర్నింగ్ స్టేజ్లోనే ఉన్నాడు ఏమున్నా కూడా కాస్త ఎంకరేజ్ చేయి అని చెప్పి చెప్పడం ఆయన ఫస్ట్ టైం నన్ను ఆ స్టూడియోకి పిలిచి ఆయన స్టూడియోలో ఆయనే రికార్డ్ చేయడం కస్తూరి శ్రీనివాస్ గారు చాలా మంచి పర్సన్ అండి ఫస్ట్ టైం నేను డబ్బింగ్ చెప్పడం అనే ప్రాసెస్ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన రికార్డ్ చేసి వినిపించి రన్న అటువైపు వెళ్ళి ఎలా చేయాలో కూడా అసలు తెలియదు నాకు పైలట్ ఎలా వినాలి ఎలా చెప్పాలి ఆ ప్రాసెస్ అంతా కూడా చెప్పి అటు వెళ్ళి రికార్డ్ చేసిన తర్వాత రమ్మన్నారు రండి అన్న విందురు కానీ మీరు చెప్పింది అని విన్నాము నాకే అంటే నేను ఏం చెప్పానో నాకే తెలియదు చెప్పేశానంతే ఆయన ఫీడ్బ్యాక్ ఏంటంటే చాలా బాగుంది వాయిస్ అయితే అద్భుతంగా ఉందన్న మాడ్యులేషన్స్ నేర్చుకోవాలి అని నా సె నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మాడ్యులేషన్స్ అంటే ఏంటి అంటే ఆ స్టేజ్లో ఉన్నాను నేను అప్పుడు అయ్యో అదేం లేదన్న మీరు ఒక పని చేయండి మీకు వీలున్నప్పుడల్లా వచ్చి ఇక్కడ కూర్చోండి సో దట్ మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి అని చెప్పి చెప్పడం జరిగింది అలా వెళ్ళి కూర్చొని చాలామంది వస్తూ ఉండేవాళ్ళు అక్కడికి అప్పటికే ఎగ్జిస్టింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో డగ్గింగ్ డబ్బింగ్ చెప్తూ ఉన్నవాళ్ళు వాళ్ళందరూ వస్తూ ఉండేవాళ్ళు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని నాకు తోచినవి అంటే నేను అదే పనిగా చూస్తూ ఉండేవాడిని పైలట్లో ఉన్న డైలాగు కొన్నిసార్లు వీళ్ళు రాంగ్ చెప్తూ ఉండేవాళ్ళు అది కరెక్ట్ చేసే ఉద్దేశం అయి ఉండొచ్చు లేదా కొంచెం తొందరపాటితనంలో అయి ఉండొచ్చు ఇవన్నీ నేను కస్తూరి శ్రీనివాస్ గారికి చెప్తుండేవాడిని అన్న డైలాగ్ ఏదో రాంగ్ చెప్పినట్టున్నారు చూడండి అన్న అంటే నేను దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాను అనే దానికి ఆయన పసిగట్టగలిగారు కొద్ది కాలంలో ఓకే ఇతను చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నాడు అని అలా చిన్న చిన్నవి చెప్పించడం చిన్న చిన్న బిట్స్తో స్టార్ట్ చేశానండి నా కెరియర్ లైక్ తూర్పు వెళ్ళే రైలు తూర్పు వెళ్ళే రైలు రైలు సీరియల్ ఏదైతే ఉందో అందులో మొదటి డబ్బింగ్ నేను మైక్ ముందు మాట్లాడడం అనేది జరిగిందంటే అదే సీరియల్ అందులో చిన్న చిన్న బిట్స్ పోస్ట్ వచ్చిందని చెప్పడం కొరియర్ వచ్చిందని చెప్పడం పాలు 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 తీసుకొస్తే ఇలాంటివి చెప్పాను నేను స్టార్టింగ్లో చిన్న చిన్నగా అలా చెప్పడం ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అక్కడే కూర్చొని అబ్జర్వ్ చేశాను చేసిన తర్వాత అడిగా నేను ఒకరోజు అన్నా నేను పర్వాలేదా ఈ రంగానికి సూట్ అవుతానా నేను దీన్ని వృత్తిగా ఎంచుకోవచ్చా అని అతను అయ్యో భలేవాడు అన్న బాగా చెప్తున్నావు అసలు ఈ వాయిస్ తిరుగులేదు ఇంకా బెటర్ అవుతున్నావు చాలా బెటర్ అయ్యావు స్టార్టింగ్కి ఇప్పటికీ చాలా బెటర్ అయ్యావు అప్పుడు నేను ఇంకా స్టూడియోస్ చుట్టూ తిరగటం మొదలుపెట్టాను రాజుగారిని కలుస్తుండేవాడిని రెగ్యులర్గా ఆయన ఎక్కడ డబ్బింగ్ చెప్తున్నా కూడా వెళ్ళేవాడిని వెళ్ళి ఆయన దగ్గర అబ్జర్వ్ చేయటం ఆయన ఎలా చెప్తున్నారు మిగతా సినిమాలు చూడటం అదే పనిగా సినిమాలు చూడటం పైగా నేను దీనికి రిలవెంట్ ఫీల్డ్స్ నుంచి రాలేదండి ఎగ్జాక్ట్లీ వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ గాడ్ ఫాదర్ లేరు ఏమి లేదు వచ్చేసారు అంతే దేవుడు అంతే నిజమం అంటే ఇప్పుడు మీరు డబ్బింగ్ చాలా మందికి ఉంటుంది కానీ నాకు మీ జర్నీ అంతా చూస్తే మీరు కదా సక్సెస్ఫుల్ ఒక వ్యక్తి జర్నీ చూస్తే ప్రధానంగా అక్కడ ఓపిక అనేది చాలా అవసరం అనేది క్లియర్ కట్గా అర్థమవుతుందండి అంటే ఇంత జర్నీలో నేను వెళ్ళాను నాకు ఇంట్రెస్ట్ ఉంది అనగానే కొన్ని రోజులు చూసి ఆఫర్ రాలేదని వచ్చేస్తారు కానీ దాని వెనుక ప్రయత్నము ట్రైనింగ్ కృషి శ్రమ ఓపిక ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు సక్సెస్ అవ్వాలంటే అవకాశంతో పాటు ఒక లక్ ఒక టర్నింగ్ పాయింట్ ఉండాలి ఆ టర్నింగ్ పాయింట్ నుంచి పీక్స్కి వెళ్ళిపోతుంది ఇంకా కెరీర్ అనేది అటువంటి టర్నింగ్ పాయింట్ ఏ డబ్బింగ్తో వచ్చింది మీకు ఒక రకంగా సిఐడి అండి నాకు సిఐడి సీరియల్ నాకు బ్రేక్ ఇచ్చిన సీరియల్ అంటే సీరియల్స్తో నా కెరియర్ స్టార్ట్ చేశాను సినిమాలకు అప్పటికి ఇంకా ఎంటర్అట్ ఎంటర్ అవ్వలేదు సిఐడి సీరియల్ మా టీవీలో అప్పుడు వేరే లాంగ్వేజ్లో ఉన్న సీరియల్స్ని తీసుకొని తెలుగులోకి డబ్ చేస్తున్నారు అందులో సిఐడిలో నేను సమ్వేర్ అరౌండ్ ఒక థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఉంటాను అప్పుడు అందులో ఏసీపీకి చెప్పడం జరిగింది ఏసీపీ ప్రద్యుమన్ అనే క్యారెక్టర్ హీ సమ్వేర్ అరౌండ్ సిక్స్టీ ప్లస్ టాస్క్ అండి ఫస్ట్ బ్రేకే అదండి నాకు కానీ ముప్పై మూడేళ్ళ మనిషి డబల్ ఏజ్ ఉన్న వ్యక్తికి చెప్పమన్నప్పుడు ఆ టాస్క్ ఇచ్చినప్పుడు మీరు కాన్ఫిడెంటా మీరు అప్పటికి నేను చేయగలను చేయగలుగుతాను ఏమునండి అంటే ఇచ్చిన వాళ్ళకు గురి ఉంది వాళ్ళకు అంటే ఈ వాయిస్ సూట్ అవుతుందని నాకు ఒకటే తెలుసు అండి కష్టపడి పనిచేయడం ఒకటి మాత్రం తెలుసు వాళ్ళు తీసుకునేవాళ్ళు నా దగ్గర నుంచి ఇలా కాదండి ఇలా చెప్పండి ఇలా కాదు ఇలా చెప్పండి డైలాగ్ అని తీసుకునేవాళ్ళు నేను ఏం లేదు నాకు ఇలా ఏమీ తెలియదు అనేది నేను ఫిక్స్ అయ్యి ఉన్నానండి నాకు నిజంగా కూడా ఏమీ తెలియదు నేను ప్లేన్గా వెళ్ళిపోయేవాన్ని ఏ డబ్బింగ్కి వెళ్ళినా ఇప్పుడు కూడా నేను అలాగే ఉంటాను వాళ్ళు నాకు తెలిసింది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అంటే డబ్బింగ్ చెప్పేటప్పుడు రెండే ప్రాసెస్లు ఉన్నాయండి డబ్బింగ్ చెప్పడానికి లైక్ ఒక క్యారెక్టర్ చూడగానే మన మనసులో ఏమనిపించిందో అది చెప్పడం అది దాంతో మెప్పించగలిగితే గుడ్ లేదంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటో చెప్తారు క్లియర్గా ఇది కాదండి మీరు ఇలా చెప్తున్నారు ఇలా చెప్పండి అని అది డెలివరీ చేయగలిగితే సరిపోతుందండి ఈ రెండే ఉన్నాయి అంటే క్యారెక్టర్ని అర్థం చేసుకొని మనం చెప్పగలిగితే సంతోషం లేదా ఆల్రెడీ క్యారెక్టర్ గురించి బాగా తెలిసిన వాళ్ళు ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసిన వాళ్ళు దాని మీద వర్క్ చేసిన వాళ్ళు యాక్టింగ్ చేయించుకున్న వాళ్ళు వాళ్ళే ఉంటారు డబ్బింగ్ చేయించుకునేటప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఉంటారు వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకుంటారు లైక్ ఇలా చెప్పండి సార్ అని ఓకే అది డెలివరీ చేయగలిగితే సరిపోతుంది బిగినింగ్ డేస్లో నాకు అదే హెల్ప్ అయిందండి ఆ సిఐడికి ఇలా చెప్పండి ఆ వాయిస్ కరెక్ట్గా ఉందండి అభిజిత్ ఇక్కడేదో జరుగుతోంది ఇలా ఇలా చెప్పాను ఇంకొంచెం డీప్లో చెప్పండి శంకర్ గారు డీప్లో ఇంకొంచెం కింద నోట్లో పలకండి అభిజిత్ ఇక్కడేదో జరుగుతోంది అలా పలకండి అని కొంచెం అలా ఇచ్చారు హింట్స్ ఇచ్చారు కొద్ది రోజులకు నాకు అర్థమైంది ఆ సైన్స్ అర్థమైంది ఎలా పట్టుకోవాలి వాయిస్ని ఎలా చెప్పాలి అనేది ఇంకొంచెం డీప్లో చెప్పండి అనడం కొంచెం స్టార్టింగ్లో కొంచెం తడబట్టడం ఇవన్నీ జరిగినాయండి చాలా ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి అంటే వాయిస్ విని బాగుందని పిలిచి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను క్యారెక్టర్ని పట్టుకోలేకపోవటం క్యారెక్టర్కి న్యాయం జరిగేలా చెప్పలేకపోవటం ఇవి కూడా జరిగాయి ఒక రకంగా ఆ ఫెయిల్యూర్స్ నాకు లెసన్స్ అనుకోవచ్చు నన్ను నాలో పట్టుదల పెంచేలా చేసాయి ఎందుకు నేను చెప్పలేను నాకు ముడి ఉంది కదా నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అర్థం చేసుకుంటే చెప్పగలనేమో అని నన్ను నేను ఒకటికి రెండుసార్లు నేనే మోటివేట్ చేసుకున్నాను భాషతో సంబంధం లేకుండా అది డబ్బింగ్ ఫిల్మా స్ట్రైట్ ఫిల్మా లేకుండా అసలు సినిమా రంగంలో మైలురాయల్లాగా మిగిలిన సినిమాలలో కొన్నిట్లో కేజీఎఫ్ కాంతారా లాంటివి కూడా ఉన్నాయి అంటే ఆ సినిమా జనాల్లోకి ఎంత చుచ్చుకుపోయిందంటే ఎక్కడో వెనకాల ఉన్న వాళ్ళ గొంతుల్ని యాక్టర్స్ని కూడా గుర్తుపట్టే స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉంది అటువంటి కేజీఎఫ్లో మీరు డబ్బింగ్ చెప్పారు కాంతారాలో చెప్పారు మాకు కేజీఎఫ్ నుంచి డైలాగ్ కావాలి కాంతారా నుంచి డైలాగ్ కావాలి అండ్ ఆపర్చునిటీ ఎలా అదే అది ఎలా అందుకోగలిగారు అంటే ఇప్పుడు ఇప్పుడు జనరల్గా అండి డబ్బింగ్లో ఉండే ప్రాసెస్ ఏంటంటే వన్స్ సీరియల్స్లో చెప్తుండగా ఆడిషన్స్ జరిగాయి ఇది సినిమాకి సంబంధించిన డబ్బింగ్ ఆర్టిస్టుల సెలెక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాంట్లో ఆడిషన్స్ జరుగుతూ ఉంటాయి వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి అంటే వాయిస్ల రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఎంగేజ్ యంగ్ వాయిస్లు కావాలా మిడిల్ ఏజ్ వాయిస్లు కావాలా బేస్ వాయిస్లు కావాలా వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఆడిషన్స్ కండక్ట్ చేస్తారు నేను కూడా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది ఆడిషన్స్ కండక్ట్ చేశారు ఆడిషన్స్ కండక్ట్ చేసిన తర్వాత నేను కూడా సెలెక్ట్ అయ్యాను సెలెక్ట్ అయిన ఈరోజు సెలెక్ట్ అయితే నెక్స్ట్ డే అప్పటికే కాస్త సీరియల్స్లో చూస్తూ విని ఉన్నవాళ్ళు ఇన్ఛార్జీలు ఉంటారు కదా ఇన్ఛార్జీలు అంటే ఒక రకంగా కోఆర్డినేటర్స్ అని చెప్పచ్చు సినిమా ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ వాళ్ళ వెర్షన్ విని ఈ క్యారెక్టర్కి కావాలండి వాయిస్ కావాలి సజెస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఇన్ఛార్జీలు అనమాట ఈరోజు నేను సెలెక్ట్ అయ్యాను మీటింగ్ జరిగింది మీరంతా సెలెక్ట్ అయ్యారు రేపటి నుంచి మీరు వర్క్ వర్క్లు చేసుకోవచ్చు అని నాకు దామోదర్ రెడ్డి గారు అని ఒక ఇన్చార్జ్ ఉన్నారు అతను నెక్స్ట్ డే నాకు ప్రోగ్రామ్ చెప్పడం జరిగింది ఐఆర్ఏ సినిమాకి నేను ఫస్ట్ టైం సినిమాకి వర్క్ చేసిన సినిమా ఐఆర్ఏ రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా అనమాట బిట్ వర్క్ అంటారు అంటే ఇందులో వర్క్స్ ఎలా ఉంటాయి అంటే క్రౌడ్ వర్క్ క్రౌడ్ అంటే ఇప్పుడు మనకు ఒక మార్కెట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలనుకోండి ఏదో కాస్త గోలగోలగా అరిచే వాళ్ళు ఉంటారు కూరగాయల గురించి అరిచే వాళ్ళు ఉంటారు కొనుగోలు చేస్తున్న వాళ్ళు ఉంటారు ఇందులోనే కాస్త కేకలు పెట్టే వాళ్ళు ఉంటారు ఈ అట్మాస్ఫియర్ మనం ఆ అంబియన్స్ ఇవ్వాలి ఓకే వాయిస్లోని అవి లేదా ఒక గుడి వాతావరణంలో లేదా ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు జైలు జిందాబాదులు చెప్పటం లేకపోతే డౌన్ డౌన్లు చెప్పటం గోలగోలగా చేయటం ఏదో యాక్సిడెంట్ జరిగితే అక్కడ అంతా కూడా ఆ అంబియన్స్ క్రియేట్ చేయటం వాయిస్లో ఇదంతా క్రౌడ్ వర్క్ అంటారండి నెక్స్ట్ వచ్చి బిట్ వర్క్ అనమాట బిట్స్ అంటే ఇవి లెంగ్తీ క్యారెక్టర్స్ కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఒక క్యారెక్టర్ వచ్చి ఏమంటే రావుగారు ఇల్లు ఎక్కడ అంటే రావు గారు ఇలా ఇలా వెళ్ళండి సార్ లెఫ్ట్ తిరగగానే మూడో ఇల్లు సార్ ఈ క్యారెక్టర్ ఇంకా కనిపించదు సినిమాలో ఓకే ఈ ఈ బిట్ వరకు చెప్పేది బిట్స్ అంటారు ఇలాంటివి ఒక నలుగురు ఐదుగురు మేల్ నలుగురు ఐదుగురు ఫీమేల్ని పిలిచి ఇలాంటి చిన్న చిన్న బిట్స్ అన్నీ కూడా కవర్ చేసేస్తారు కాస్త ఫ్లెక్సిబిలిటీ ఉండాలి వాయిస్లో బిట్స్ చెప్పాలి అంటే అంటే నలభై ఏళ్ల వాడికి చెప్పాల్సి ఉంటుంది కొన్నిసార్లు అరవై ఏళ్ల వాడికి చెప్పాల్సి ఉంటుంది కొన్నిసార్లు ఇరవై ఏళ్ల వాడికి కూడా చెప్పాల్సి ఉంటుంది కాస్త వాయిస్ని అడ్జస్ట్ చేసుకొని చెప్పగలిగిన వాళ్ళకి బిట్స్లో ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఆ నెక్స్ట్ ఫైట్ ఎఫెక్ట్స్ అంటారండి ఇప్పుడు హీరోగా హీరో కావచ్చు లేదా ఒక క్యారెక్టర్తో ఫైట్ జరిగినప్పుడు ఆ ఫైట్ కొట్టి కొట్టినప్పుడు ఫ్లై అయ్యేది కావచ్చు దెబ్బతిన్న తర్వాత అరిచి అరపులు కావచ్చు గాల్లో ఫ్లై అవుతున్నప్పుడు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఎఫెక్ట్స్ అనమాట అరుస్తారు కదా అవన్నీ అవి అదొక వర్క్ నెక్స్ట్ వచ్చి బిట్ క్యారెక్టర్స్ అంటారండి క్యారెక్టరే కానీ పెద్ద క్యారెక్టర్ కాదు ఒకటి లేదా రెండు లేదా మూడు సీన్లు ఉంటాయి ఈ క్యారెక్టర్ సినిమా మొత్తంలో ఒక మూడు చోట్ల కనిపిస్తుంటుంది ఓ పది పది డైలాగులు ఉండొచ్చు రెండు మూడు డైలాగులు ఉండొచ్చు ఇది బిట్ క్యారెక్టర్ నెక్స్ట్ క్యారెక్టర్స్ అంటారు క్యారెక్టర్స్ అంటే మీకు తెలియదు ఏం లేదు కొంచెం పెద్దది కాస్త ఐడెంటిఫికేషన్ ఉండే క్యారెక్టర్ ఆ తర్వాత మెయిన్ లీడ్స్ హీరో హీరోయిన్స్ ఇవి వర్క్ ఓవరాల్ గా డబ్బింగ్ ఇండస్ట్రీలో ఉండే వర్క్లు ఇవ్వండి నేను స్క్రాప్ నుంచి స్టార్ట్ చేసి క్రౌడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి క్యారెక్టర్ దాకా క్యారెక్టర్ దాకా వర్క్ రాగలిగానండి దేవుడి దేవాల నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన వర్క్ మాత్రం బిట్ వర్క్ ఐఆర్ఎస్ సినిమాకి ఇప్పుడు నాకు ఈ సిఐడి అనే అవకాశాన్ని ఇచ్చింది కూడా నేను ఆయన పేరు ఈ సందర్భంగా చెప్పాలి సోమశేఖర్ గారని డబ్బింగ్ ఇన్ఛార్జ్ ఆయన కండక్ట్ చేశాడు ఈ సీరియల్ని ఎందుకు ఆయనకు చెప్పాలి అంటేనండి రెడీమేడ్గా అప్పటికే ఎగ్జిస్టింగ్ పీపుల్ చాలామంది ఉన్నారు ప్రూడ్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు కొత్త వాళ్లతో ప్రయోగం చేయాలి అనే ఆలోచన చేసి నేను అప్పటికి అనుభవం కూడా చాలా తక్కువండి కొద్ది అంతే గట్టిగా ఒక వన్ ఇయర్ అయిందేమో నేను డబ్బింగ్ రంగంలోకి వచ్చి ఆయన నన్ను లీడ్ క్యారెక్టర్ పైగా సిఐడి సీరియల్ చాలా పెద్ద సక్సెస్ అయిన సీరియల్ అండి హిందీలో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అరౌండ్ ఒక ఫిఫ్టీన్ ప్లస్ ఇయర్స్ హిందీలో నడిచింది ఆ సీరియల్ అంటే కంటిన్యూగా టెలికాస్ట్ అయింది ఆ టీమ్ వాళ్ళు అలాగే ఉన్నారు కేసులు ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉంటారు ఇయర్స్ టుగెదర్ ఆ సీరియల్ని కంటిన్యూ చేయగలిగారు అలాంటి సీరియల్ అండి అది అలాంటి సీరియల్కి పైగా మెయిన్ లీడ్ రోల్కి నన్ను పిక్ చేయటం రాజుగారు ఉన్నారు అప్పటికే ఇంక బోల్డ్ మంది ఉన్నారు అనుభవజ్ఞులు అనుభవంతో చెప్పగలిగిన వాళ్ళు వాళ్ళందరినీ కాదని నన్ను పిక్ చేసుకొని నాతో ట్రై చేయటం దాని ఛానల్ వాళ్ళు యాక్సెప్ట్ చేయటం బాగుంది వాయిస్ బాగా సూట్ అయింది ఇతనితో కంటిన్యూ చేయండి అనటం అలా నేను నా జర్నీ స్టార్ట్ చేశాను అది నాకు పేరు తెచ్చింది కొంతమంది విమర్శలు కూడా చేశారు ఈ ప్యాటర్న్ బాగాలేదు డబ్బింగ్ చెప్పే విధానం బాగాలేదు కొంచెం ఆర్టిఫిషాలిటీ ఉంది వాయిస్లోని అని అన్నవాళ్ళు ఉన్నారు ఓకే ఎలా తీసుకున్నారు అంటే పొగడతలు అందరూ హ్యాపీగా తీసుకుంటాం విమర్శలు తీసుకునేటప్పుడు బాగా దాన్ని ఏమంటారు చాలా గట్టిగా చెప్పాలంటే స్థితప్రజ్ఞత అలాంటిది ఉండాల్సి ఉంటుంది కదా అప్పుడు ఎలా డెఫినెట్గా అది అవసరం అండి అంటే స్థితప్రజ్ఞత అనే మాట అవసరం ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే మార్పు అనేది ఏది ఒక్కరోజులో జరిగిపోదండి ఖచ్చితంగా మార్పు ముందు వ్యతిరేకించబడుతుంది ఖచ్చితంగా వ్యతిరేకించబడుతుంది తర్వాత ఆలోచించబడుతుంది ఆ తర్వాత ఆచరించబడుతుంది సో మేబీ నేను గట్టిగా అనుకున్నాను డెఫినెట్గా మన కొత్త వాళ్ళం దీనికి విమర్శలు వస్తూనే ఉంటాయి కాబట్టి రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలని పోగానే మనకు ప్రశంసలు వచ్చేస్తే నేర్చుకోవడానికి కూడా ఏమి ఉండదు తెలియ తెలియకుండానే ఆ సక్సెస్ తలకెక్కేస్తుందేమో అండి మనం గ్రౌండ్ అట్లా అంటే మన కాళ్ళు నేల పట్టుకునే ఉండాలంటే ఇట్లాంటివి అవుతూనే ఉండాలండి ఎప్పటికప్పుడు విమర్శలు వస్తూనే ఉండాలి వస్తుంటే మనం ఇంకా బెటర్ అవ్వడానికి ఉపయోగపడుతుంటాయి కొంతమంది దాన్ని నెగిటివ్గా తీసుకుంటారేమో విమర్శలకు బెదిరిపోయో లేకపోతే భయపడిపోయో వెనక్కి వెళ్ళిపోతారేమో కానీ విమర్శలు నన్ను బెటర్ బెటర్ అంటే ఆల్వేస్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఒక వ్యక్తిని శిల్పంలాగా మారుస్తుంది బట్ గా కొంతమంది తప్పు లేకుండా ఇచ్చే విమర్శల్ని మనం పట్టుకోకుంటేనే బెటర్ అంటే నేను అన్నీ తీసుకున్నానండి అన్నీ తీసుకున్నాను దాని మీద వర్క్ వర్కౌట్ చేశాను అంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను కీప్ ఆన్ అంటే లైక్ ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉండేవాడిని ఎక్కువ వినేవాడిని అదే పనిగా చూసేవాడిని ఇప్పుడు సీనియర్స్ చెప్పిన డబ్బింగ్లు కావచ్చు రాజుగారు చెప్పినవి రవిశంకర్ గారు చెప్పిన డబ్బింగ్లు శ్రీనివాసమూర్తి గారు చెప్పిన డబ్బింగ్లు సాయి గారు చెప్పిన డబ్బింగ్లు సాయి కుమార్ గారు చెప్పిన డబ్బింగ్లు ఇవన్నీ చూస్తూ ఉండేవాడిని అట్ ద సేమ్ టైం నా కాంటెంపరీ పీపుల్ కూడా ఎవరు ఏం చెప్తున్నారు ఒక సి ఒక మూవీకి వెళ్ళినప్పుడు నేను మీరు ఇంకొకరు వాయిస్ టెస్ట్కి వచ్చారనుకోండి ఈ ముగ్గురులో ఎవరి వాయిస్ ఓకే అయింది ఈ సినిమా నేను చెప్పిన సీన్ ఒక సీను లేదా రెండు సీన్లు చెప్పించుకుంటానండి టెస్ట్ కోసం ఆ క్యారెక్టర్ నాది ఓకే అయితే ఓకే ఓకే అవ్వకపోయినా నేను ఆ సినిమాని విధిగా చూసేవాడిని థియేటర్కి వెళ్ళి ఫలానా వాళ్ళ వాయిస్ ఓకే అయింది ఎందుకు ఓకే అయింది నేనేం చెప్పలేకపోయాను ఏం చెప్పాడు అతను ఎందుకు ఓకే అయింది ఇలా కొన్ని అంటే ఇక్కడ నిజంగా చెప్పాలంటేనండి నేను నాటకాలు నాటకాలు వేసిన పర్సన్ని కాదు లేదా నాటికలు తెలీదు ఏకపాత్ర అభినయాలు తెలీదు ఇవేవి ఈ నేను నటున్ని కూడా కాదు ఇవేవి లేవండి ఇవేవి లేకుండానే ఈ రంగంలోకి వచ్చినప్పుడు తెలియకుండానే నేను ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాలనేది నాకు తెలుసు నాకు తెలుసు ఖచ్చితంగా మిగతా వాళ్ళకంటే ఎక్కువ శ్రమ పడాలి నేను సో ఎలా అంటే నాకు అర్థమైంది ఏంటంటే రెండే మెథడ్స్ ఉన్నాయండి నేర్చుకోవడానికి ఒకటి వినటం రెండు చూడటం ఎక్కువ వినేవాడిని ఎక్కువ చూసేవాడిని వేరే వాళ్ళు చెప్తుండగా వింటూ ఉండేవాడిని ఇలా చెప్పాలి ఇలా చెప్పాలి ఇలా చెప్పడానికి మెథడ్స్ కొన్ని ఎవరు అంటే డైరెక్ట్గా ఎవరు నేర్పించరండి మనకి ఎవరు నేర్పించరు వేలు పట్టుకొని నేర్పించేవాళ్ళు పాత జనరేషన్కి దొరికారు అలాంటి స్కిల్ఫుల్ స్కిల్ ఎక్కువగా ఉన్న పీపుల్ దొరికారు బాగా డబ్బింగ్లు నేర్పించిన వాళ్ళు కూడా ఉన్నారంట మా జనరేషన్కి వచ్చేటప్పటికి తెలియకుండానే అలాంటి వాళ్ళు మెల్లిగా పక్కకు జరిగిపోయారండి ఆ రంగంలో లేరు ఒక రకంగా మా సీనియర్స్ని చూసి నేర్చుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళం సినిమాలను అదే పనిగా చూసేవాడిని నేను ఒకటికి పదిసార్లు సార్లు చూసేవాడిని రాజుగారు చెప్పినవి రవి గారు చెప్పినవి రవిశంకర్ గారు చెప్పినవి కొంత నా అండర్స్టాండింగ్ లెవెల్స్కి అర్థమైనవి నేను కాస్త నెక్స్ట్ డబ్బింగ్లో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేసేవాడిని మెథడ్స్ సో ఫర్దర్ క్వశ్చన్స్ వెళ్లే ముందు ఒక డైలాగ్ నేను సలహార్ నుంచి చెప్తానండి గారికి ట్రైలర్లో అంటే ఈ Uh, trailer lo, baga popular in dialogue Hey, simple, simple English, English, no, no confusion. confusion. Tiger, lion, lion cheetah, cheetah, elephant, element. these are very dangerous, but not in Jurassic Park because there is a చిత్రసీమ కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం కార్యక్రమానికి తిరిగి స్వాగతం మీరు శంకర్ టిను ఆనంద్ గా పరివర్తన చెందాల్సి ఉంటుంది ఆ టైంలో ఆ టైంలో మీ గొంతులో మాకు టిను ఆనందే కనిపించాలి శంకర్ కనిపించవద్దు ఇంకా సో ఇటువంటి అప్పుడు ఓకల్ కాస్ట్ మేనేజ్మెంట్ ఎట్లా అంటే స్ట్రెయిన్ అవుతాయి ఖచ్చితంగా ఎట్లా మేనేజ్ చేస్తారు మేనేజ్ చేయడం ఏం లేదండి అంటే డెఫినెట్గా స్ట్రెయిన్ అవుతాయి వాయిస్ స్ట్రైన్ అవుతుంది కొన్ని క్యారెక్టర్లు చెప్పేటప్పుడు పర్టికులర్గా ఖచ్చితంగా స్ట్రెయిన్ అవుతుంది ఇంకా అది మనకు తెలిసిందే అంటే మనం ఈ రంగంలోకి వచ్చిన తర్వాతనైనా తెలుస్తుంది మనకి ఆ స్ట్రెయిన్ మనం ఇష్టమైన పని కదా ఎండ్ ఆఫ్ ద డే మనకి ఆ డైరెక్షన్ టీం నుంచి కానివ్వండి లేదా ఆర్టిస్ట్ నుంచి కానీ అప్లాజ్ వచ్చినప్పుడు ఇవన్నీ మర్చిపోతామండి మనం పడిన స్ట్రైమ్ అంతా పోతుంది ఉంటుంది డెఫినెట్గా స్ట్రైన్ ఉంటుంది ఎందుకంటే వాయిస్ని మనది కానీ పర్టికులర్గా డబ్బింగ్లో ఏంటంటే మన మనది కానీ క్యారెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాదు మనకు మనం మాట్లాడుకోవట్లేదు వేరే పర్సన్కి మాట్లాడుతున్నాం రెండవది మన మనస్తత్వం ఉండదు అది విలన్ అయ్యి ఉండొచ్చు ఒక కురుకుడు విలన్ ఉండొచ్చు అండి ఒక సైకో విలన్కి చెప్తున్నాను అనుకోండి నేను సైకో విలన్ లాగానే బిహేవ్ అవ్వాలి వినపడాలి లేదా కనపడాలి అతనికి చెప్తున్నప్పుడు రెండవది ఏంటంటే చాలామంది డబ్బింగ్ ఆర్టిస్టులు చేసే పని మ్యాక్సిమమ్ పీపుల్ చేసే పని ప్రయత్నం అయితే ఉంటుంది ఎంతవరకు సక్సెస్ అవుతాం అనేది అది వాళ్ళ ఎఫర్ట్ని బట్టి ఉంటుంది వాళ్ళ వాయిస్ కంఫర్టబుల్ దాన్ని బట్టి ఉంటుంది మ్యాక్సిమం మనం వినిపించకుండా వాళ్లే వినిపించేలాగా వాళ్లే కనిపించేలాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయినా చేసేది అది కొన్నిసార్లు కొందరు బాగా సక్సెస్ అవుతారు కొందరు కాలేరు కారణం ఏంటంటే వాయిస్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఇంపార్టెంట్ వాయిస్ మన వాయిసే కానీ అతనికి ఎంత ఫిట్ చేయాలి అంటే ఎంత వాయిస్ని వదలాలి మనం ఏ ఫ్రీక్వెన్సీ ఇవ్వాలి తిన్ చేయాలి ఆ వాయిస్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవటం వాయిస్ని ఇప్పుడు నేను చెప్పే పర్సన్ని బట్టి నా వాయిస్ని నేను అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు గారికి చెప్పేటప్పుడు ఆ ఏజ్ వినిపించాలి అతని ఫేస్కి మ్యాచ్ అవ్వాలి వీలైతే అతనిలా కొంత సౌండ్ అవ్వాలి ఎలాగో అతని బొమ్మ ఉంటుంది మనకి ఆ పిక్చర్ ఉంటుంది దాంతోపాటుగా నా సౌండ్ కూడా కొంత అతని అతనికి అతని వాయిస్కి దగ్గరగా ఉన్నప్పుడు అతనే మాట్లాడుతున్నాడని ఓకే ఓకే ఇప్పుడు మీరు టిను గారికి రకరకాల సినిమాలకు చెప్పారు కదా ఇప్పుడు మీరు చెప్పింది సలార్కి ఒకలాగా చెప్పాలి అదే టిను గారు అట్లా కాకుండా కొంచెం డైల్యూట్ లేదా ఇంకొంచెం డోస్ పెంచిన క్యారెక్టర్ ఇంకో సినిమాలో చేయాల్సి వచ్చింది దాంతో పాటు టిను గారికి మీరు కూడా మళ్ళీ మార్చాల్సి ఉంటుంది అటువంటి ఇంకో సినిమా లో కూడా చెప్పారు అనుకుంటా కదా లో కూడా చెప్పారు అంటే బట్ టినూ గారికి రెండు రకాలు అంటే బ్లైండింగ్ ఆ టినో గారికి కదా ఈ స్టైల్ అని ఫిక్స్ అవ్వడానికి లేదు మళ్ళీ మీరు ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఇంకొక సౌకర్యం ఏంటంటే సౌకర్యమే అనాలి ఇది ఆల్రెడీ యాక్ట్ చేసి ఉంటారు వాళ్ళు యాక్టింగ్ కనబడుతూనే ఉంటుంది పైలెట్ ఉంటుంది ఆ పైలెట్ని వీలైనంత వరకు మేము పైలట్ని మ్యాచ్ చేయగలిగితేనండి సరిపోతుంది ఎందుకంటే ఇప్పుడు బెస్ట్ టేక్ని ఓకే చేసి ఉంటారు వాళ్ళు ఎక్స్ ఎక్స్ప్రెషన్ పరంగా కావచ్చు మోడ్యులేషన్స్ పరంగా కావచ్చు పర్ఫార్మెన్స్ పరంగా కావచ్చు బెస్ట్ని ఓకే చేసి ఉంటారు అదే కులమానం మనకి దాన్ని మేము మ్యాచ్ చేయగలిగితే ఇనఫ్ దానికంటే బెటర్ చేయగలిగటం అనేది ఇట్స్ ఇంపాసిబుల్ ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు బాగా రుద్ది రుద్ది లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేసి టేకులు తీసుకొని చేస్తారు ఇప్పుడు నాకు ఒక సింపుల్ డౌట్ అండి ఇప్పుడు సపోజ్ రాజమౌళి గారు సినిమా టేక్స్ తీసుకుని ఫైనల్ చేస్తారు డబ్బింగ్ కూడా డైరెక్టర్స్ వస్తారా కొన్నిసార్లు వస్తారండి క్యారెక్టర్ని బట్టి క్యారెక్టర్ ఇంపార్టెన్స్ బట్టి డైరెక్టర్లు కూర్చొని చెప్పించుకుంటారు బట్ డైరెక్షన్ టీమ్ ఉంటుంది అసోసియేట్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ లేదా డబ్బింగ్ కి కొంతమంది స్పెషల్ గా కో డైరెక్టర్లుగా కూర్చునే వాళ్ళు 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 ఉన్నారు ఉన్నారు ఆ రంగంలో బాగా కూర్చుంటారు వాళ్ళే డబ్బింగ్ అలాంటి కూడా ఇప్పుడు నాజర్ గారికి కూడా చాలా ఎక్కువ చెప్పారు మీరు ఆల్మోస్ట్ పద్నాలుగు పదిహేను సినిమాలు దాకా చెప్పారు కదా నాజర్ గారికి కంటిన్యూ అంటే ఒక అవకాశమే మరొక అవకాశాన్ని తీసుకొచ్చి పెడుతుంది అదే మార్కెటింగ్ ఇక్కడ నిజానికి టాలెంట్ అవునండి మీరు నాజర్ గారికి చెప్పిన ఫస్ట్ ఫిల్మ్ ఏంటి ఆయనతో జర్నీ ఇలా ఇలా కొనసాగుతుంది అంటే అప్పటికే నాజర్ గారు సొంతంగా చెప్పుకుంటున్నారండి నాజర్ గారికి చెప్పిన వాళ్ళ లిస్ట్ చెప్తే అంటే పెద్ద లిస్ట్ ఉంది లైక్ మనకు జయభాస్కర్ గారు అని హైదరాబాద్ స్టార్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అని చెప్పాలి ఆయన అంటే నేను విన్నది ఇది ఆయనతో ప్రత్యక్షంగా ఒకటి రెండు సందర్భాల్లో కలిసాము అప్పటికే పెద్దవారు అయిపోయారు ఆయన వైశత్య ఆయన ప్రత్యక్షంగా కలిసింది ఒకటి రెండు సార్లు అప్పటికి డబ్బింగ్ ఆపేశారు ఆయన ఇక్టివ్గా ఉన్నారు పెద్దవారు అవటం వల్ల ఆయన గురించి నేను విన్నది ఏంటంటే ఒక స్టార్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అనే చెప్పాలి అంతకంటే ఇంకా ఇంకా పెద్ద మాట ఏదైనా ఉంటే అది వాడాలి ఆయనకి ఆయన కోసం కార్ వెళ్ళి ఆయన్ని పిక్ చేసుకొని తీసుకొచ్చి డబ్బింగ్ చేయించుకొని మళ్ళీ డ్రాప్ చేసేవాళ్ళు అంట అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్లకు ఆ ప్రొవిజన్ లేదు ఆయన ఫస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ హీ ద లాస్ట్ పర్సన్ అంటే అలా అంత స్టార్ ట్రీట్మెంట్ ఇచ్చి రిసీవ్ చేసుకొని వెళ్ళి ఆయనను పిక్ చేసుకొని వచ్చి డబ్బింగ్ చేయించుకొని మళ్ళీ డ్రాప్ చేయడం లాంటి జ జరిగింది ఆయన విషయంలోనే అలా విన్నా నేను ఆయన గురించి ఆయన గొప్ప గొప్ప వాళ్ళకి చెప్పాడండి నాజర్ గారికి ఇప్పుడు మీరు చంటి చూసుకుంటే చంటి సినిమాలు కానివ్వండి మాతృదేవోభవ ఇలాంటి సినిమాలన్నిట్లో కూడా జయభాస్కర్ గారే చెప్పుకున్నారు ఆ తర్వాత కొంతకాలం తర్వాత నాజర్ గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిన తర్వాత రవిశంకర్ గారు చెప్పారు కొన్ని సినిమాలు శ్రీరామకృష్ణ గారని ఓకే శ్రీరామకృష్ణ గారని చెన్నై రైటర్ ఆయన చెప్పారు కొన్ని సినిమాలు ఫర్ ఎగ్జాంపుల్ ద్రోహి సినిమా కావచ్చు ఒకటి రెండు సినిమాలు ఉన్నాయి అలా ఒకటి రెండు సినిమాలు నారాయణ బాబు గారు చెప్పారు చెన్నై ఆర్టిస్ట్ ఆయన కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ సీనియర్స్ మాకంటే చాలా సీనియర్స్ వాళ్ళు ఆయన చెప్పున్నారు తర్వాత రాజుగారు చెప్పున్నారు ఆర్సిం గారు కొన్ని సినిమాలు చెప్పారు అది ఎందుకు జరిగిందో తెలియదండి భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు కాంచనబాబు గారు అని ఇన్ఛార్జ్ ఆయన కూడా పాపం లేరు ఇప్పుడు కాలం చేశారు గురువుగారు అని పిలుస్తానైనా ఆయన్ని ఆయన బాగా ఎంకరేజ్ చేశారండి నన్ను అంటే వాయిస్ మంచి వాయిస్ అని పిలవటము పెద్ద వేషాలకు పిలవటం అప్పటికి నేను చెప్పున్న దానికంటే పెద్ద పెద్దవి నాజరు గారికి ఇంతమంది చెప్పున్నారు గొప్ప గొప్ప వాళ్ళు చెప్పున్నారండి నాసర్ గారికి మీకు వచ్చిన మొదటి అవకాశం ఎక్కడ ఖైద నెంబర్ వన్ ఫిఫ్టీ అండి అది ఎలా వచ్చిందో తెలియదు అండి కాంచినబాబు గారు పిలిచారు ఒకరోజు వెళ్ళాను శబ్దాలలో జరిగింది పుల్లారావు గారు అని ఒక సీనియర్ మోస్ట్ కో డైరెక్టర్ కాస్త లేటుగా వెళ్ళాను నేను బండి ప్రాబ్లం ఇచ్చింది లేట్గా వెళ్ళాను ఆయన కొంచెం కోపంగా ఉన్నారు పాత వాళ్ళు పాత చాలా స్ట్రిక్ట్గా ఉంటారండి నేను వెళ్ళాల్సిన టైం కంటే ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా వెళ్ళాను కోపంగా ఉన్నారు ఆయన పాప వెళ్ళగానే మా ఇన్ఛార్జ్ సార్ వచ్చారు సార్ ఆర్టిస్ట్ వచ్చాడు ఎవరు పలానా టైంకి రావాల్సినతనా అంటే అవును సార్ అని ఒకసారి కిందకి పైకి చూసి అంటే ఇంత లేటుగా వస్తావా అన్నట్టుగా చూసారు ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉంటారండి వెళ్ళాను లోపలికి వెళ్ళగానే చూసుకో అన్నారు నాజర్ బొమ్మ కనబడుతోంది ఫస్ట్ టైం నేను షాక్ అంటే నాజర్కి చెప్పాలని నాకు కాంచనబాబు గారు కూడా చెప్పాల చెప్పకపో చెప్పలేదు వెళ్ళాను లోపలికి వెళ్ళిన తర్వాత చూసుకోండి అన్నారు చూసుకోండి అనగానే చూశాను ఎవరికి సార్ నాజర్కి నా హాజర్ గారికి కానీ కాసేపు ఒక ఆనందం నా హాజర్ గారికి చెప్పబోతున్నాను నేనని సరే అని చూసాను చూసిన తర్వాత ఇంకొకసారి చూద్దాం సార్ అని పైలట్ చూస్తాం చూశాను చూసిన తర్వాత ఇంకొకసారి చూద్దాం సార్ చూసి టేక్ చేశాను బాగుందిమా కొంచెం కాన్ఫిడెంట్గా చెప్పు అన్నారు ఈ మాట ఇంకొంచెం బలాన్ని ఇస్తుందండి ఆటోమేటిక్గా బాగుంది అని మనం అంటే రైట్ ట్రాక్లోనే ఉన్నాము అనేది తెలిసి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఉంటుందండి అది మీరు ఇలా చెప్తున్నారండి ఇలా కాదు ఇలా చెప్పండి అని అంటున్నారంటే మనం రాంగ్ ట్రాక్లో ఉన్నట్టు ఓకే నేను చెప్పిన డైలాగు మా కొంచెం కాన్ఫిడెంట్గా చెప్పు అన్నారు నేను నెక్స్ట్ టేక్ చెప్పాను ఇమీడియట్గా బయటికి వచ్చేమా అన్నారు బాగుంది డైరెక్టర్ గారికి చూపిస్తాం వినాయక్ గారు ఓకే వినాయక్ గారికి చూపిస్తాను నైంటీ నైన్ పర్సెంట్ ఓకే ఆఫ్టర్నూన్ ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే చెప్పండి సార్ మీరు ఏమైనా ఉన్నా క్యాన్సిల్ చేసుకుంటా అని చెప్పండి సార్ మరి సీరియల్సే ఉన్నాయి చెప్పండి సార్ అన్నాను నేను చెప్తాను ఒక వన్ అవర్లో మీకు మీ ఇన్ఛార్జ్కి నేను ఇన్ఫార్మ్ చేస్తాను అవైలబుల్ ఉంటావు కదంటే ఉంటాను సార్ నెక్స్ట్ ఆ రోజే మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత పోస్ట్ లంచ్ కాల్ చేశారు వెళ్ళాను ఆ రోజు ఫినిష్ చేశాం ఏమైనా గుర్తుకుందా ఉందండి అంటే చిన్నది అంటే అంత మంచి సీన్ చెప్పే ఆ అదృష్టం దక్కడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి కారణం ఏంటంటే సినిమాలో చాలా కీలకమైన సీన్ అది చిరంజీవి గారు డబుల్ రోల్ ఒక వేషం ఏమో ఒక కాజ్ కోసం ఫైట్ చేస్తూ ఉంటుంది ఇంకొక క్యారెక్టర్ ఏమో ఈజీ మనీ కోసం ట్రై చేస్తూ ఉంటుంది ఆ ఈజీ మనీ కోసం ట్రై చేస్తున్న పర్సన్ ఎవరైతే ఒక ఒక నోబుల్ కాజ్ కోసం ప్రయత్నం చేస్తున్నాడో అతని ప్లేస్లోకి తెలియకుండానే వస్తాడు వచ్చి ఇతనికి ఏవైతే ఉన్నాయో లైక్ మర్యాద కావచ్చు ఇవన్నీ కూడా ఆయన ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఈయన ద్వారా ఆయన ప్లేస్లో ఉండి ఆ డబ్బు కొట్టేద్దామని ఒక ఒక ప్రయత్నం ఉంటుంది కానీ ఆ సీన్ చూసిన తర్వాత ఆ ప్లేస్కి అటెండ్ అయిన తర్వాత ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన తర్వాత ఆయనలో మార్పు వచ్చి ఇతను కూడా ఆ కాస్ కోసం పోరాటం మొదలు పెడతాడు అది యాక్చువల్గా అది చలకీ సీన్ స్టేజ్ మీద మాట్లాడే ఎస్ అందరికీ నమస్కారం ఈరోజు మనం అందరం ఇక్కడ ఉండడానికి గల కారణం ఒక వ్యక్తి ఆ వ్యక్తి పేరు శంకర్ ఇలా ఉంటుందండి ఎగ్జాక్ట్లీ స్టేజ్ మీద ఫ్లాష్ బ్యాక్ చూపించేంతా అది ఇంకా పెద్ద సీను ఇంటర్కట్స్గా ఉంటుంది అంటే మనకు ప్రజెంట్ స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంటాడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్కి వెళ్తుంది మళ్ళీ మళ్ళీ ఆయన కాసేపు మాట్లాడతాడు ఇలా జరుగుతూ ఉంటుంది సింపుల్గా చూస్తే ఒక సీనే అది కానీ చాలా కీ సీన్ అప్పటికి నాసర్ గారు చెప్పుకుంటున్నారు కారణం ఏంటో తెలీదు నచ్చలేదా లేదా ఆయన చెప్పలేకపోయారా డబ్బింగ్ వాయిస్ ట్రై చేద్దాం అనుకున్నారా తెలీదు నన్ను పిలవడం జరిగింది రాజుగారు ఉన్నారు అప్పటికే రాజుగారు చాలా సినిమాలు చెప్పున్నారు కానీ నన్ను ఎందుకు ట్రై చేయాలనిపించిందో కాంచనబాబు గారికి తెలియదు నాకు అది పెద్ద అవకాశం అండి అప్పటికి నేను చిన్న చిన్న క్యారెక్టర్లు చెప్తూ ఉన్నాను ఒక పెద్ద బ్రేక్ అనుకోవాలి అది ఒక రకం నాసర్ గారికి ఏమేమి సినిమాలు చేశారండి కంటిన్యూగా ఇంటెలిజెంట్ వినాయక్ గారి మూవీ అది నేనే చెప్పానండి సీరియస్ మెన్ అని ఒక హిందీ టు తెలుగు మీరు అమెజాన్లో ఉంటుంది ఇప్పుడు అది నేనే చెప్పాను ఇలా ఆల్మోస్ట్ ఒక టెన్ టు ట్వెల్వ్ మూవీస్ చెప్పుకుంటానండి కేజీఎఫ్ ఆ డైరెక్టర్ స్టైల్ ఆయన మొత్తం డిఫరెంట్ గా ఉంటుంది అంటే అదే యాక్టర్స్ వేరే సినిమాలు ఒకలా ఉంటారు ఆ సినిమాలు ఒకలాగా ఉంటారు అటువంటి కేజీఎఫ్ లాంటి అంటే ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ అది అంత పెద్ద హిట్ అవుతుందని అసలు అంటే ఇది కరెక్ట్ మాట అండి అప్పటికి కన్నడ ఇండస్ట్రీకి మన ఆయన నీల్ గారు ప్రశాంత్ నీల్ గారు ఉగ్రం అనే మూవీ చేస్తున్నారు అప్పటికి చేస్తున్నారు వాళ్ళకి తెలుసు ఆయన స్టామినా ఉగ్రం అనే మూవీలో మురళి గారు మురళి గారు హీరో అక్కడ శ్రీ మురళి అంటారు అనుకుంటాను ఆయన హీరో ఫస్ట్ మూవీ అతనిది నీల్ గారి మూవీ అదే వాళ్ళకి తెలుసు ప్రశాంత్ నీల్ గారి స్టామినా బట్ మనకి కొత్త ఫస్ట్ టైం నేను ఆ మూవీ డబ్బింగ్ కోసం వెళ్ళినప్పుడు టెస్ట్కి వెళ్తాం అంటే జనరల్గా ఏం చేస్తారంటేనండి ప్రతి క్యారెక్టర్ కూడా టెస్ట్ కండక్ట్ చేస్తారు ఈ పర్సన్కి ఒక రెండు మూడు వాయిస్లు చూస్తారు కారణం ఏంటి ఆల్రెడీ చెప్పు ఉంటారు కదండి మళ్ళీ ఆ పర్సన్కే టెస్ట్ చేయడం ఎందుకు అంటే క్యారెక్టర్ వేరేలా డిజైన్ చేసి ఉండొచ్చు బిహేవియర్ వేరేలా ఉండొచ్చు క్యారెక్టరిస్టిక్స్ వేరేలా ఉండొచ్చు సో దానికి ఎవరి వాయిస్ సూట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముకేష్ రిషి ఉన్నారనుకోండి ఆయన ఒక కరుడు కట్టిన విలన్ లాగా చేసిన సినిమా ఉండొచ్చు ఒక డీసెంట్ ఫాదర్ లాగా చేసిన సినిమా ఉండొచ్చు రెండింటికి ఒకరి వాయిసే వాడాలా వద్దా అనేది డైరెక్షన్ డైరెక్టర్ చాయిస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒక పర్సన్ చెప్పుంటే అతనితోనే చెప్పించాలా లేదా వాయిస్ మారుద్దామా అనేది ఎండ్ ఆఫ్ ద డే డైరెక్టర్ గారి చాయిస్ సో అలాంటి సందర్భాల్లో ఏం చేస్తారంటే ప్రీవియస్లీ చెప్పించిన పర్సన్తో చెప్పేద్దామంటే చెప్పించేద్దామంటే ఇంకా సెకండ్ థాట్ ఉండదు అతన్ని పిలిపించండి చెప్పించండి అని పిలుస్తారు మారుద్దామని లేదా కొత్తగా ట్రై చేద్దామని లేదా కొత్త సౌండ్ కావాలి వేరే వాయిస్ కావాలి ఇలాంటి సందర్భాల్లో వాయిస్ టెస్ట్ కండక్ట్ చేస్తారు అప్పుడు ఏం చేస్తారు ఆ జానర్లో ఉన్న రెండు మూడు వాయిస్ని పిలుస్తారు పిలిచి సేమ్ సేమ్ ఒకే సీన్ని ఇద్దరు ముగ్గురు చేత ట్రై చేస్తారు చేసి అది రికార్డ్ చేస్తారు రికార్డ్ చేసి డైరెక్టర్ గారు ఉంటే అప్పుడే డెసిషన్ తీసుకుంటారు లేదా విల్ లెట్ యూ నో అంటారు మేము తర్వాత తెలియజేస్తామని చెప్తారు వాళ్ళు ఒకటికి రెండు సార్లు చూసుకుంటారు ఈ వాయిస్ ఎలా ఉంది ఇది ఓకే నాట్ అప్ టు ద మార్క్ శంకర్దాసులు బాగాలేదు తీసేయండి నెక్స్ట్ ఒక ఎక్స్ పర్సన్ ఇది బాగా పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది నెక్స్ట్ వాయిస్ వినండి కంపేర్ చేసుకుంటారు ఇది ఇది బాగానే ఉంది దీంట్లో ఏది బెస్ట్ బెస్ట్ ఉంది బెస్ట్ సూటబిలిటీ ఏది ఉంది మనం ఏమైతే అనుకుంటున్నామో ఇప్పుడు క్యారెక్టర్ డిజైన్ చేసేటప్పుడే వాళ్ళు ఒకటి అనుకుంటారు కదండి ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుంది ఇలా మాట్లాడే ఐడియా ఉంటుంది వాళ్ళు దాని ప్రకారం దానికి దగ్గరగా మన ఆలోచన ఏదైతే డైరెక్టర్ గారు అనుకున్నారో లేదా రైటర్ గారు రాశారో దాన్ని డిజైన్ చేసేటప్పుడు క్యారెక్టర్ని దానికి దగ్గరగా ఎవరి ఎవరి ఎవరు రీచ్ అవుతున్నారని చూసుకొని వాళ్ళతో ఓకే ఓకే చేస్తారు కూడా మీకు అలాగే చేశారండి అంటే మేము చేసినప్పుడు అసలు మూవీ చూసినప్పుడు ఎంత పెద్ద హిట్ అవుతుందని ఎంత పాపులర్ అవుతుందని అసలు ఊహించలేదండి కారణం ఏంటంటే సినిమా చూసినప్పుడు ఒక డిఫరెంట్ టెక్చర్ కదా సినిమా టెక్చరే బ్లాక్ బ్లాక్ ఉంటుంది మస్సి బ్లాక్ బ్లాక్గా ఉంటుంది కదా ఆ టెక్స్చరే కొత్త మనకి అప్పటి వరకు తెలుగులో అలాంటి సినిమాలు లేవు మనకి ఒక డిఫరెంట్ లుక్ ఉంది క్యారెక్టర్స్ డిజైన్ చేసిన విధానం కూడా వెరైటీగా ఉంది చెప్పించుకున్న వాళ్ళు కూడా అలాగే చెప్పించుకున్నారండి చాలా స్మూత్గా చెప్పించుకున్నారు వెళ్ళగానే ఆ చూడండి ఈ క్యారెక్టర్ చూడండి అన్నారు గరుడ ప్లే చేశారు ప్లే చేస్తే చూసుకున్నాం ఓకేనండి ఇది చూద్దాం అన్నారు చూశాను ఇంకొక క్యారెక్టర్ కూడా చూసారండి మైఖిల్ అని నేను చెప్పలేదు అది వేరే వాళ్ళు చెప్పారు ఎందుకంటే దీనికి నా వాయిస్ ఓకే చేశారు అది కూడా బాగుంది బట్ వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు ఏది ఏది చెప్పిద్దాం ఇది ఇంపార్టెంట్ క్యారెక్టర్ మెయిన్ విల్ అనేది దీనికి చెప్పిద్దామని ఫిక్స్ అయ్యింది దీనికి చెప్పించడం జరిగింది అలా జరుగుతుందండి ప్రాసెస్ ఆల్మోస్ట్ ఏ సినిమాకైనా ఇలాగే ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఇద్దరు ముగ్గురు పిలుస్తారు ఆ జానట్లో బెస్ట్ దాంట్లో బెస్ట్ ఏది ఉందో బెస్ట్ పర్ఫార్మెన్స్ అనొచ్చు బెస్ట్ వాయిస్ అనొచ్చు బెస్ట్ సూటబిలిటీ ఫర్ ద క్యారెక్టర్ అనొచ్చు ఇందులో ఇంత ప్రయాణం మీరు ఎక్కడికి టూ థౌజండ్ టెన్ లో వచ్చానండి ఐఆర్ఏ ఐఆర్ఏ స్టార్ట్ చేసిందండి సినిమా అంటే కంప్లీట్ తెరంగే ట్రెండ్ చేంజన్ అదే అదే ఇయ్యర్ అండి లెవెన్ ట్వల్వ్ అట్లా స్టార్ట్ చేశాను ఇప్పటికి ఒక ఎయిట్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ మూవీస్ మధ్యలో చెప్పుకుంటాను కానీ షార్ట్ టైం అనొచ్చండి ఎందుకంటే పదమూడు పద్నాలుగు సంవత్సరాల్లో నియర్ టు అంటే దగ్గర అవుతున్నారు మీరు వెయ్యి సినిమాలు అంటే అసలు ఊహించుకోవడానికి కూడా కొంచెం ఆశ్చర్యంగానే ఉందండి నిజానికి అంటే ఒక రకంగా మేము పాత వాళ్ళతో పోలిస్తే అన్ని రకాలుగా టెక్నాలజీ పెరిగింది సినిమాల సంఖ్య పెరిగింది అదర్ లాంగ్వేజ్ నుంచి తెలుగులోకి డబ్బు అవుతున్న వాటి సంఖ్య కూడా పెరిగింది ఒకప్పుడు లిమిటెడ్ సినిమాలు ఉన్నాయండి తక్కువ సంఖ్యలో ఉన్నాయి కష్టం కూడా ఎక్కువ ఉంది మా తరంతో పోలిస్తే ఇప్పుడు ఆ మాట నేను చెప్పడానికి ఏమి సంతోషంగానే చెప్తున్నాను నేను ముందు తరంతో పోలిస్తే మేము చాలా అదృష్టవంతులం ఆపర్చునిటీస్ కూడా పెరిగాయి ఎట్లా ఓటీటీస్ వచ్చాయి ఓటీటీ కోసమే నిర్మించబడుతున్న సినిమాలు ఉన్నాయి అట్ ద సేమ్ టైమ్ అదర్ లాంగ్వేజ్ నుంచి తెలుగు డబ్బు అవుతున్న సినిమాలు ఉన్నాయి సినిమా పరిధి అంటే పాన్ ఇండియా అయిపోయింది ప్రతి సినిమా కూడా ఇప్పుడు కన్నడ నుంచి కొన్ని సినిమాలు ఇప్పుడు కేజీఎఫ్ కన్నడ సినిమా కాంతారా కాంతార కన్నడ సినిమా దానికి ముందర పహిల్వాన్ అని ఒక మూవీ చెప్పానండి మన సుదీప్ సుదీప్ మూవీ సుదీప్ కిచే ఆయన్ మూవీ అది ఆయంతారో ఎవరికి ఇచ్చారండి పోలీస్ ఆఫీసర్ ఎస్ ఫారెస్ట్ ఆఫీస్ ఫరెస్ట్ ఆఫీసర్ కి ఆయన కిషోర్ గారండి కన్నడ కిషోర్ గారు అంటారు ఆయనకు కూడా ఇచ్చారు కదండి మీరు ఆయనకి నేను ఫ్యామిలీ మెన్ కాంతార జల్లికట్టు రీసెంట్ గా యువా అని ఒక మూవీ ఇవి నేను చెప్తున్నానండి ఓకే మీకు ఇంత ప్రయాణంలో అంటే ఆల్మోస్ట్ పదమూడు సంవత్సరాల ప్రయాణంలో మీకు నచ్చిన మీకు గుర్తున్న కొన్ని డైలాగులు మా ప్రేక్షకుల కోసం మీకు నచ్చినవి అయ్యో అలా అంటే ప్రతిదీ ఇష్టమేనండి ప్రతి డబ్బింగ్ ఇష్టమే కారణం ఏంటంటేనండి ఇది కష్టపడి చేసేది కాదండి కష్టపడి చేసే పని కాదు ఇష్టపడి చేయాల్సిన పని ఇష్టపడి చేస్తేనే హ్యాపీగా ఉంటుంది ఎండ్ ఆఫ్ ద డే ఫస్ట్ ప్రేక్షకులు ఎవరంటేనండి మాకు డైరెక్షన్ టీం వాళ్ళు నేను చెబుతున్నప్పుడు సూపర్ అండి బ్రహ్మాండంగా వచ్చింది డైలాగ్ అన్నారంటే కాసలు అంతసేపు ఒక ఇరవై టేకులో పది టేకులో లేకపోతే ఐదు టేకులో వాయిస్ పోయి మళ్ళీ సార్ కొద్ది వాయిస్ క్రాక్ వచ్చింది చూడండి సార్ మళ్ళీ చేద్దాం అని అన్నారనుకోండి ఆ పడే శ్రమంతా కూడా వాళ్ళు ఒక్కసారి అప్రిషియేట్ చేస్తే బయటకు వచ్చిన తర్వాత క్యారెక్టర్ సూపర్ వచ్చిందండి చాలా బాగా చెప్పారు అంటే ఆ రోజు మొత్తం పడిన కష్టం అసలు ఒక్కసారి ఇలా చేతో ఇట్లా తుడిచేసినట్టుగా పోతుంది నెక్స్ట్ ఆటోమేటిక్గా మేము సినిమాని ఎప్పుడు ఎంజాయ్ చేస్తామంటేనండి వీళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది సినిమాకు వెళ్ళి థియేటర్లో కూర్చొని అందరి మధ్యలో అంటే ఇప్పుడిప్పుడు కాస్త యూట్యూబ్స్ అవి బాగా జనాల్ని పరిచయం చేస్తున్నాయి డబ్బింగ్ ఆర్టిస్టులను కూడా జనాలకు పరిచయం చేస్తున్నాయి అది లేనప్పుడైతే అసలు మేము ఎవరికి తెలియదు ఊరికి అందరిలాగానే కూర్చొని జనాల మధ్యలో కూర్చునే వాళ్ళం మేము చెప్పిన డైలాగులకి పీపుల్ రెస్పాండ్ అవుతుంటారు చూడండి అప్పుడు అసలైన ఆనందం ఇప్పుడు అంటే కాస్త చూ చూడగానే సినిమా ఇతను అతను అనేసి గుర్తుపడుతారు గుర్తుపడుతున్నారు ఇది లేనప్పుడు అండి అసలైన మజా మేము వెళ్ళి సినిమా చూస్తున్నప్పుడు ఆ డైలాగులు చెప్పినప్పుడు పీపుల్ రెస్పాన్స్ ఉంటుంది చూడండి విజిల్స్ వేయడం కావచ్చు కౌంటర్స్ వేయడం కావచ్చు ఫన్నీగా గేల్ చేయడం కావచ్చు ఇవన్నీ కూడా రెస్పాన్స్ కదండి వాళ్ళ రెస్పాన్స్ని తెలియజేయడమే కదా ఇది అసలైన కిక్ చెప్పినట్టున్నారు స్వదేశ్ అనే మూవీ ఉంది కదండి మన షారుఖ్ ఖాన్ గారి మూవీ అది తెలుగులో డబ్ చేశారు అప్పుడు నేను అంబరీషపురి గారికి చెప్పాను ఓకే అండి టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ డబ్బింగ్ అన్ని అన్నట్టు పరిధి పెరిగిందండి ఇప్పుడు ఓటీటీస్ వచ్చాయి ఓటీటీస్ వచ్చాయి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మూవీస్ ని హిట్ అయిన మూవీస్ ని లేదా హిట్ అవుతుంది అనుకున్న అవి ఏం చేస్తున్నారు అన్ని భాషల్లోకి రిలీజ్ చేస్తున్నారు ఒక రకంగా ఇప్పుడు నేను నేను పుట్టి పెరిగింది కొత్తగూడెంలో అండి భద్రాచలం దగ్గర టౌన్స్లో ఇంగ్లీష్ మూవీని ఇంగ్లీష్లో చూడడం కంటే కూడా మన భాషలో చూడడానికి ఇష్టపడతారు అందరం కూడా అంటే ఇప్పుడు మనం తెలుగు అయితే తెలుగు తమిళ్ వాళ్ళు అయితే తమిళ్ కన్నడ వాళ్ళు అయితే కన్నడ కంఫర్టబుల్ ఉంటుంది కదండి మన లాంగ్వేజ్లో చూస్తాం సో టౌన్స్లో ఎక్కువగా మీరు సిటీలో ఇంగ్లీష్లో ఉంటే ఇంగ్లీష్లో హిందీలో ఉంటే హిందీలో చూడవచ్చు కానీ టౌన్స్లో ఎక్కువగా డబ్బింగ్ సినిమాలను ఎక్కువ ఇష్టపడతారండి ఇంగ్లీష్ మూవీస్ ఇప్పుడు రీసెంట్గా నేను ఏప్స్ మూవీ చెప్పాను అందులో నేను లైక్ ప్రాక్సిమస్ అనే క్యారెక్టర్ చెప్పాను ప్రాక్సిమస్ అనే క్యారెక్టర్ చెప్పాను పెద్ద పెద్ద ఏప్స్ ఉంటాయి అది గాడ్జిల్లా కైండ్ ఆఫ్ ఏప్స్ ఉంటాయి అనమాట వాటిలో వెల్లన్ క్యారెక్టర్ చెప్పాను అనమాట ప్రాక్సిమస్ అని ఇలా డబ్బింగ్ సినిమాలు చెప్పడం వల్ల మాకు పరిధి పెరిగిందండి అలా మీరు అన్నట్టుగా మన ర్యాంబో కావచ్చు స్వాజ్ నగర్ కావచ్చు స్టేతమ్ కావచ్చు మీకు రెజలింగ్ కనుక ఐడియా ఐడియా ఉంటే కనుక వీళ్ళు రాక్ కావచ్చు ఇలాంటి వాళ్ళందరికీ బతిస్తా అని ఒకతనున్నాడు జాన్సీనా అని ఒకతనున్నాడు వీళ్ళందరికీ చెప్పే అదృష్టం దక్కింది కాస్త నా వాయిస్ చాక్లెట్ బాయ్లకు సూట్ అయ్యే వాయిస్ కాదండి పెద్ద వాయిస్ సౌండింగ్ అలా ఉంటుంది సార్ ఇంత ప్రయాణంలో దాదాపు తొమ్మిది వందల సినిమాలు అంటే నిన్నే చదువుకునే వాళ్ళు గుర్తుకు మాకు ఒకే రోజు ఎన్నో డబ్బింగ్స్ చెప్పుంటారు బట్ మీకు గుర్తుకున్నవి ఏవైనా మా ప్రేక్షకుల కోసం కొన్ని వాయిస్ చెలో సినిమాలో ఒక అచ్యుత్ గారని కన్నడ నుంచి ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువ వేషాలు చేస్తున్నారు తెలుగులో కూడా యాక్ట్ చేస్తున్నారు అచ్యుత్ గారని అచ్యుత్ కుమార్ అంటారు ఆయనకి చెప్పాను నేను ఆయన వన్ ఆఫ్ ద విలన్ అనమాట కంప్లీట్గా రాయలసీమ స్లాంగ్లో ఉంటుంది ఏంది ఇది పెద్ద ఆయన జాముకో జగడం పూటకో పంచాయితీ ఆ పక్కోళ్ళు ఈ పక్కకి ఈ పక్కోళ్ళు ఆ పక్కకి పోకూడదనే కదా ఈ కంచెలు కట్టుబాట్లు మీ మాటకు కట్టుబడి మేము ఉంటే వాళ్ళోడు దొడ్డిదారిలో మా పక్కకొచ్చి మా వన్ని నరకాలని చూసినాడో కాక మీద ఉన్న కుర్రాళ్ళు కంట్రోల్లో ఎట్టా ఉంటారో కాలు తీసి నాకు కాలు చేసినారో ఇలా ఉంటుంది అచ్చ్యుత్ గారికి చెప్పాను ఆట నాదే వేట నాదే అని ఒక సినిమా మా ఇది భరత్ అని ప్రేమిస్తే భరత్ అని ఉన్నాడు కదా అతని మూవీ ఇది నేను ఒక చిన్న వాయిస్ ఓర్ చెప్పాను అంటే ఒక ఇంట్రో కైండ్ ఆఫ్ థింగ్ అని చెప్పొచ్చు అది చెప్పింది అనమాట ఇది ఇది ఈ నగరంలో ఒక ముఖ్యమైన ఏరియా రోజుకి దాదాపు ఐదు లక్షల మంది ఈ ఏరియాకు వచ్చి వెళుతుంటారు ఈ ఏరియా పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది గుర్రాలు కానీ ఇక్కడ చాలామందికి తెలీదు ఆ గుర్రాల చప్పుడు ఎప్పటికీ ఆగదని కోట్ల కొలది బెట్టింగ్ జరిగే ఒక మత్తు మహాసామ్రాజ్యం ఈ రేస్ ఇక్కడ లక్ష రూపాయలు పోగొట్టుకున్న బాధ కంటే వెయ్యి రూపాయలు సంపాదించుకున్న సంతోషంలోనే ఉంటారు లక్షల్లో పందెం కాయడానికి పందెంలో పోయినా సమర్థించుకోవడానికి వీళ్ళకి ధైర్యం ఎక్కువ వీళ్ళకి గుర్రాలే దైవం రేసే రిలీజియన్ ఓ సూపర్ సూపర్ అంటే ఇంత జర్నీ వెనకాల మీరు పుట్టింది కొత్తగూడెం ఫైనల్ గా మా వ్యూవర్స్ కి మీరు ఏం చదువుకున్నారు ఏ జాబ్ అంతా మనం ముందు మాట్లాడుకున్నాం మీ అమ్మ నాన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెప్పి మనం ముగిద్దాం తప్పకుండా నేను పుట్టింది పెరిగిందంతా కూడా కొత్తగూడెమ్మ నా డిగ్రీ వరకు కూడా అక్కడే జరిగింది మా నాన్నగారు సింగర్ అండ్ ఎంప్లాయీ కన్వేయర్ ఆపరేటర్ అంటారు అంటే కోల్ డిగ్ చేసిన తర్వాత దాన్ని ఒక బెల్ట్ మీద వేస్తారు అది ఒక సిస్టమ్ అదంతా కూడా ఒక ఆపరేటింగ్ పర్సన్ ఉంటాడు అది మా నాన్నగారు చేసిన జాబ్ మదర్ వచ్చి హౌస్ వైఫ్ మేము ముగ్గురం అన్నయ్య నేను చెల్లెలు ముగ్గురం కూడా ఇక్కడే ఉన్నాం చెల్లెలు యుఎస్లో ఉంది ఇది నా అంటే నా నా గురించి నేను చెప్పాలంటే మ్యారీ లైఫ్ నేను మ్యారీడ్ మా ఇద్దరు పిల్లలు ఉన్నారు బాపు పాప మిమ్మల్ని చూస్తే ఈ ఫీల్డ్లోకి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా పిల్లల్లో ఎవరు ఏమో చెప్పలేమ్మా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు రావాలనుకుంటే రావచ్చు నేను వద్దనను రమ్మని చెప్పను ఎందుకంటే ఇది ఇంట్రెస్ట్ లేకుండా వచ్చే విషయం కాదు ఇంట్రెస్ట్ ఉండాలి బోల్డ్ కష్టం ఉంటుంది అంటే ప్రతి రంగంలో కూడా ఆ రంగానికి ఉండే పరిధులు ఉంటాయి పరిమితులు ఉంటాయి కష్టాలుంటాయి సుఖాలు కూడా ఉంటాయి కానీ అంత ఈజీ ఏం కాదమ్మా ఇది ఇది ఒక స్పెషల్ ఆర్ట్ అంటే భగవంతుడి ఆశీస్సు లేకుండా అమ్మవారి కృప లేకుండా మన సరస్వతి మాత మన నాలుక మీద పాదం మోపకుండా పలుకురాదు ఆ పరమేశ్వరుడు స్వామి ఆశీస్సులు లేకుండా కళాకారుడు కాలేము అసలు అంటే ఎన్నో జన్మల సుకృతం ఉంటే కానీ కళాకారుడిగా పుట్టలేము అందులో కూడా ఇదొక స్పెషల్ ఆర్ట్ కారణం ఏంటంటే ఈ ఇన్ని ఇన్ని సంవత్సరాల జర్నీలో ఎనిమిది వందల రకాల క్యారెక్టర్లకు నేను వాయిస్ చెప్పగలిగాను అంటే ఎనిమిది ఎనిమిది వందల రకాల క్యారెక్టర్లోకి వరకాయ ప్రవేశ ప్రవేశం చేసి ఆ క్యారెక్టర్లను ఎంతో కొంత అనుభూతి చెంది గుడ్ బ్యాడ్ వర్స్ట్ అన్నీ ఓ గుడ్ పర్సన్గా బిహేవ్ చేశాం సైకోలాగా బిహేవ్ చేశాం విలన్ లాగా బిహేవ్ చేశాం ఒక డాక్టర్ లాగా ఒక ఇన్స్పెక్టర్ లాగా అన్ని రకాల క్యారెక్టర్లు చెప్పినాం ఒక కళాకారుడిగా పుట్టడం ఒక అదృష్టమైతే ఇప్పుడు కళలు ఉన్నాయంటే కొన్ని కళలు వాళ్ళ రంగంలో అవి మాత్రమే చేస్తారు ఇది ఏంటంటే అమ్మా యాక్ట్ చేస్తున్న వాళ్ళ లాగానే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్లో ఎట్లయితే జీవిస్తారో ఇండైరెక్ట్గా మేము కూడా అదే పని చేస్తాం ఆ క్యారెక్టర్కి ప్రాణం పోసే ప్రయత్నంలో భాగంగా మేము కూడా ఆ క్యారెక్టర్లోకి వెళతాం పరకాయ ప్రవేశం చేస్తాం ఆ క్యారెక్టర్ని కొంతసేపు కొంతసేపు అనుభూతి చెందుతాం మేమే అని ఫీల్ అవుతాం కాస్త ఫీల్ అవుతేనే కరెక్ట్ ఆ ఎక్స్ప్రెషన్ అది వస్తుంది ఇన్ని రకాల క్యారెక్టర్లకు చెప్పడానికి అవకాశం వచ్చి ఇన్ని రకాల క్యారెక్టర్లను ఇండైరెక్ట్గా నేను అనుభూతి చెందడానికి చెందే అదృష్టం నాకు భగవంతుడు కలిగజేశాడు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ లాంటి వాయిస్ వినే అదృష్టం ప్రేక్షకులకు కూడా కలిగింది ఎందుకంటే మీ అందరూ అక్కడ ఏదైతే నటన ఉందో దానికి జీవం పోసేవాళ్ళు మీ గొంతుతో కనుక మీ ప్రయాణం సుదీర్ఘంగా ఇంతే సక్సెస్ఫుల్గా కొనసాగాలని మా దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ టైంని మాకు కేటాయించి ఇవాళ మాతో పాటు గంట ముచ్చటించినందుకు మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ ఈ అవకాశాన్ని కలిగజేసిన వారికి దూరదర్శన్ యాదగిరి యాజమాన్యానికి ఇంత చక్కగా ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన మీకు మమ్మల్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు వీక్షకులకు దూరదర్శన్ యాదగిరి కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మమ్మల్ని అందరినీ ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి మీ ఆదర అభిమానాలు ఇలాగే మాకు ఉండాలి మీరు ఆదరిస్తున్నంతకాలం మేము ఇలాగే ఉంటాం ఇంకా బాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ చూశారు కదండి ఇది వాళ్ళ చిత్రసీమ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్లో భాగంగా డబ్బింగ్ ఆర్టిస్ట్ శంకర్ గారి మనోగతాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాను మరొక ఎపిసోడ్లో మరొక గెస్ట్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు మరి నమస్కారం